హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అభిషాస్ కుక్ బుక్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. రెసిపీ పేరు వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ చికెన్ కోఫ్తా కర్రీ. మనం నాన్ వెజ్తో రెగ్యులర్గా చేసే కర్రీస్లా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా చేసి పెడితే బాగుంటుంది కదా. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం నేను 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. ఇంకా 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ పెరుగు, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, ఇంకా సాల్ట్. ఇప్పుడు ముందుగా చికెన్ని మనం మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఇంకా 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్స్ ఆయిల్, ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ మొత్తాన్ని మనం కలుపుకొని ఈ విధంగా బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇలా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ బాల్స్ని మనం ఆయిల్లో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే లోపల మనకి పచ్చిగానే ఉండిపోతుంది. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఈ విధంగానే మనం మిగతా కోఫ్తాస్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఈ కోఫ్తాస్ మనకి ఈవినింగ్ పూట పిల్లలకి స్నాక్ ఐటెం లాగా కూడా ఇస్తే బాగుంటుంది. వాళ్ళు ఇష్టంగా తింటారు. వీటిని కూడా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కోఫ్తాస్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో మనం కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసుకొని అవి కొద్దిగా వేగాక ఇందులో ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వీటిని మనం దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 2 minutes వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 కప్ టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ పచ్చిదనం పోయేంత వరకు ఒక 2 minutes వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 1 పావు స్పూన్ మిరియాల పౌడర్, ఇంకా 2 స్పూన్స్ పెరుగు వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. వీటిని మనం ఒక 2-3 minutes వరకైనా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేస్తూ ఉంటే మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలాగ కొంచెం పైకి తేలాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న కోఫ్తాస్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుందాం. ఈ గ్రేవీ మొత్తం మనకు బాల్స్కి పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఒక 2 glasses వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ కొంచెం థిక్గా కావాలంటే 1 glass వేసుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ మాత్రం 2 glasses వాటర్ యూజ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 15 minutes వరకు కుక్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. సో మన వేడి వేడి స్పైసీ చికెన్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది కదా. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పక ట్రై చేసి మీకు ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి. నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి